ఇసుక మీద ఆధారపడి పనిచేసుకున్న ఒక రాడ్ బెండింగ్ మేస్త్రీ, ఒక తాపీ మేస్త్రీ, ఒక సెంటరింగ్ మేస్త్రీ, ఒక పెయింట్ మేస్త్రీ, ఒక ఒడ్రు మేస్త్రీ, ఒక బార్బుల్ మేస్త్రీ, ఒక గ్రానైట్ మేస్త్రీ, ఇలాంటి సుమారు ఒక 15 మంది 20 మంది ఫ్యామిలీ ఈ ఇసుక మీద బతికిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇసుక ఇప్పుడు టన్ను 390 రూపాయలు ఎంత చెప్తున్నారు? కరెక్టే, టన్ను 300. ఒక్క నిమిషం, టన్ను 300 అయితే ఒక ట్రాక్టర్ వచ్చి 4 టన్నులు పడుతుంది. ఆ ట్రాక్టర్ రోజుకి అడేమంటాడు, ఉదయం ట్రిప్ పడుతుందో సాయంత్రం ట్రిప్ పడుతుంది అంటాడు. ట్రాక్టర్ గారు ఓనర్కి అది రేటు పడట్లేదు. అది ఏంటి, 11 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొని వెనక 15,000 డ్రైవర్కి ఇచ్చి దాన్ని డీజిల్ పోసి ఉదయం ట్రిప్ సాయంత్రం ట్రిప్ అనేసరికి నాకు ఈ తలకాయ నొప్పి ఎంత వద్దని తాడు రావసరో దాని జీతం ఇచ్చుకునే పరిస్థితి లేనని పక్కన పెట్టి కూర్చోండి, ఆయన పక్కన పెట్టి కూర్చోండు. అట్లా కాకుండా ఇవ్వాల్సిన రేటుకు మామూలుగా లోగడ పత్రిక ఇసుకొదిలితే బాగుంటుంది. ఇప్పుడు ఆయన అనేటట్టు మీరు సవాలు చూసుకోండి. కానీ ప్రజలు అత్యంత మెజార్టీతో ఓట్లేసి గెలిపించినప్పుడు 3 నెలలు మా జగన్ వస్తే మాకు మేలు జరుగుద్ది, మా జగన్ వస్తే మాకు మేలు జరుగుద్ది అనుకుని మేము అందరూ ఓట్లు వేసాం. మేమే అందరూ కోరుకుని మేము వేసిన ఓట్ల వల్ల అత్యంత మెజార్టీ గెలిచినప్పుడు మమ్మల్ని ఇలా తొక్కాడు, అది మంచి పద్ధతి కాదు. అది మాకు మీరు 5 రూపాయలు భోజనాలు లేదంటే అమ్మ ఒడి పథకాలు వద్దు. నేను ఒక రోజు వరకు కూలీని, నేను రోజుకి వెళ్తే 500 కూలీ వస్తుంది. ఇప్పుడు నాకు 4 నెలలు పాటు పని లేదు. నువ్వు అమ్మ ఒడి పథకం మా అబ్బాయి చదువుకున్నందుకు 15,000 ఇస్తున్నాను, కరెక్టే. ఆ 15 ఎవరికి కావాలి? నాకు 4 నెలలు పని, నాకు 4 నెలలు పని లేదు. 4 నెలలు నా జీతం అని చెప్పు, నాకు 10 నెలలకు 15,000. 4 15,000 ఎంత? 60,000. నువ్వు 15,000 సరిపోతున్నాను ఎక్కడైనా. మరి నేను ఇంటి అది కట్టలేదు, నా పరిధిని 3 నెలలు కరెంట్ బిల్ కట్టలేదు. ఇప్పుడు పీకేసి కొవ్వొత్తులతో ఉన్నాం మేము ఈ సెంటర్లోనే. మీరు ఇసుక వదిలితే బాగుంటుంది, కొద్ది పెద్ద మనసు ఆలోచించండి. మీరంతా కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ ప్రజలు బతికేది అంతా కూడా ఓన్లీ ఫర్ లేబర్. ఈ లేబర్ అది ఇసుక పోతుంది కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు మీరు చూసుకోండి. కానీ రోజువారు ఒక సామాన్య ఒక మనిషికి అందుబాటులో ఉన్న రేటు ప్రకారంగా రేటు పెట్టి ఇసుక వదిలితే మీ విషయాలు ఎవరు రారండి. మీరు 5 రూపాయల భోజనం కూడా అవసరం లేదండి. ఈ రోజుకి 500 కూలీ సంపాదిస్తాను, ఈ రోజుకి 500 కూలీ 50 రూపాయలతో మధ్యాహ్నం భోజనం చేస్తాడు, తప్పలేదు. 450 రూపాయలు పద్ధతిగా తీసుకెళ్తాడు, పిల్లల పిల్లలు పెంచుకోగలుగుతాడు నార్మల్గానే. అలాంటప్పుడు ఇసుక వదిలేటప్పుడు 4 నెలలు పడినప్పుడు ఇక్కడ పరిస్థితి అంటే ఇంక వాళ్ళని దొంగతనం చేసుకోవాలి, కనకూడదు. కానీ దొంగతనం చేసుకోవాలి, లేకుంటే వెళ్ళే వెళ్ళి లారీకి తలకాయ పెట్టాలి. ఇంట్లో పిల్లల పిల్లలు తాత తట్టుకోలేక లారీకి తలకాయ పెట్టాలి. ఇక రోడ్డు మీద వేడేస్తుంటారు. కొద్దిగా అది ఇసుక అనేది అండి, కొద్ది తొందరగా వదలమని చెప్పండి. అది అది మా బాధలు మట్టు ఇలా ఉన్నాయండి. కడుపు మంటలతో అల్లాకులం పడుతున్నాం, ఒక్కలమంటే భారిస్తాం, చిన్నపిల్లలు ఏడు భారిస్తారు కడుపు మంటతో. అది పద్ధతి కాదు, అది పద్ధతి కాదండి. మా మీకు ఉంటే తేల్చుకోండి. అక్కడ ఆడి నువ్వు తిన్నావు, నువ్వు ఆడిని తిన్నావు, అది మాకన్నా పేదోడు కడుపు మంట కొట్టడం మటుకు అది పద్ధతి కాదు జగన్ అన్న, అది మంచి పని కాదు. ఇప్పటికైనా మీ తండ్రి గారి పేరు కంటే చెడ్డ పేరు తెచ్చుకుంటావు నువ్వు. అది మస్తుగా వాక్సంగా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు. ప్రజలే నీకు సాయం, ప్రజలే అందరి దడ్డన్నావు, ప్రజలు ఎత్తి మీద చెయ్యేసేవాడిని నువ్వు ఆశీర్దిస్తావు అనుకోనావు. నువ్వు అది ఆశీర్దింపు కాదు, బసం చెయ్యదు, ప్రజలు ఆశీర్వించేసి చెయ్యాను. ఇది అది పద్ధతి కాదు జగన్ అన్న, నేను పక్క నీ ఫేవరు. అవి నాకెంత కడుపు మండుతుందంటే ఎగినిస్ట్ మే ఎగినిస్ట్ వాళ్ళకి ఎంత కడుపు మండుతుంది. ఈరోజు కరెంటు బిల్లు కట్టక, ఈరోజు అద్దెలు కట్టక మా బట్టలు మా సామాన్లు తీసి రోడ్డు మీద బారేస్తున్నారు. అది మా బతుకు ఎక్కడ బతకమంటారు? ఏ రోడ్డు మీద బతికితే, రోడ్డు మీద కూకుంటే వర్షం, ఏ బస్ స్టాండ్లో కూకుంటే బస్ స్టాండ్ పోలీసులు తగిలేస్తున్నారు. మా పరిస్థితి అది, దయచేసి మా లేబర్ కూలు కనిపించినట్టుగా ఇసుక అరికెట్టావా? లేబర్కి ఇంకే చూడు, ఉపకారం పెట్టావు ఇంకో లేబర్కి ఇంకో రకంగా చెయ్యు. అదండి, దయచేసి మాకు మట్టుగా కూలోడికి ఇబ్బంది లేకుండా ఏదో చెయ్యండి. మాకు 5 ఏళ్ళు లోటుకి వెళ్ళేట్టుగా అది మళ్ళీ పాలన కొని మీకు వస్తుంది ఆ రకంగా చేస్తే లేదు. ఇదే రకంగా మా ఇద్దరం వారంగా పోటీగా ఉంటాం, ఆయనంతా నేనంతా తేల్చుకుందాం అంటే మీరు అక్కడే తేల్చుకుందరు, మేము ఇక్కడ చూసుకుంటాం. అది మీకు తాలూకు పద్ధతి అది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.